దాని ఇంటి ముందో బోర్డు పెట్టి దాని యూనివర్సిటీ అంటే కాళ్ళు ఎరగకొడతారు చట్ట ప్రకారం నేరం అవుతుంది లేదో కాలేజీ ముందో బిల్డింగ్ మీద పెట్టి యూనివర్సిటీ అనకూడదు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం యూనివర్సిటీ అనేది నడవాలా దానికి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకునే ముందు ఫార్మాలిటీస్ అన్ని పూర్చాలి దానికి ప్రొఫెసర్స్ ఉండాలి ఇదంతా నడవాలి అలా కాకుండా ఉన్నటువంటి వాటిని బోగస్ యూనివర్సిటీలు అంటారు అంటే యూజీసీ అనుమతి లేకుండా నడిచే యూనివర్సిటీ అయినా బోగస్ యూనివర్సిటీని దేశంలో ఎట్లాంటి ఇరవై నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పి ఈ మధ్యన రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి వాటి సంఖ్య ఇరవై ఒకటికి చేరింది అన్నటువంటిది యూనివర్సిటీ గ్రామస్ కమిషన్ ఇప్పుడు తాజాగా నివేదిక విడుదల చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెండు నకిలీ యూనివర్సిటీల్ని అధికారికంగా ప్రకటించింది ఇందులో గుంటూరులోని కాకుమాని వారి తోటలో ఉన్నటువంటి క్రైస్ట్ మ్యా ఏదైతే మ్యాటెస్ట్మెంట్ డీమ్స్ యూనివర్సిటీ విశాఖలోని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇవి రెండు నకిలీ అని చెప్పి యూజీసీ ప్రకటించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇట్లాంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలకు ఉన్నత విద్య ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని తేల్చెప్పింది ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ స్పష్టం చేసింది